नमस्ते वेलकम टू टीवी 45 నేను మీ వెంకట గణవరపు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ పై లైంగిక వేధింపుల కేసు విచారణ తవ్వుతున్నారు అక్కడ యుఎస్ లో అమెరికాకి సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందనేది వస్తున్నా అసలు ఏంటి డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపుల ఏంటి అరెస్ట్ ఏంటి ఒక్కసారి చూద్దాం ట్రంప్ పై లైంగిక వేధింపుల కేసు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఇక నేరారోపణల ధృవీకరణ ట్రంప్ అరెస్ట్ తప్పదా అనే ఇక్కడ ఆర్టికల్ లో మనం వచ్చి చూసాము అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించిందే జరిగింది ఒక అనైతిక ఒప్పందం విషయంలో ఆయనపై వచ్చిన నేరారోపణలను గ్రాండ్ జ్యూరీ ధృవీకరించింది దీంతో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు అగ్రరాజ్యం చరిత్రలోనే తనపై వచ్చిన ఆరోపణలకు క్రిమినల్ ఛార్జీలను ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు ఇక తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన మహిళను డబ్బుతో ప్రలోభ పెట్టినట్లు ట్రంప్పై ఆరోపణలున్నాయి దానిపై తాజాగా న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ వాటిని ధృవీకరించి ఆయనపై అభియోగాలు మోపింది దీంతో ఆయన ఇప్పుడు క్రిమినల్ ఛార్జీలను ఎదుర్కొనున్నారు ట్రంప్ లొంగుబాటుపై మాన్హట్టన్ జిల్లా అటార్నీ ఆయన న్యాయవాదులతో చర్చించారు ట్రంప్ లొంగిపోతే సుప్రీంకోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్ వచ్చే సోమవారం న్యూయార్క్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది మంగళవారం ఆయన మాన్హట్టన్ కోర్టులో హాజరయ్యే అవకాశాలున్నాయి 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో స్ట్రోమీ డానియల్స్ అనే పోర్న్ స్టార్తో తనకు శారీరక సంబంధం బయటపడకుండా ఆమెకు డబ్బులిచ్చి అనైతిక ఒప్పందం నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ చేసుకున్నారనేది ఆరోపణలు ట్రంప్ ఎదుర్కొంటున్నారు అయితే ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ సదరు మహిళ 2 ఏళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించింది అయితే ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు తాను ఏ తప్పు చేయలేదని తన 2024 అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రచారాన్ని నీరుగార్చేందుకే డెమోక్రాట్ ప్రాసిక్యూటర్ ద్వారా తప్పుడు విచారణ చేయిస్తున్నారని ఆరోపించారు తర ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ట్రంప్ ఇటీవల అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఒకవేళ తాను అరెస్ట్ అయితే పెద్ద ఎత్తున నిరసన తెలపాలని రిపబ్లికన్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునివ్వడం గమనార్హం ఈ కేసులో ట్రంప్ అరెస్ట్ అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది సో ఇది ఆయన ఏదైతే ఒక మహిళతో ఒప్పందం చేసుకున్నారో అది బయటికి రాకుండా డబ్బులు ఇచ్చారో ప్రలోభ పెట్టారో దీని మీద ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైంది న్యూయార్క్ కోర్టులో ఆయన వచ్చేవారం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయన అరెస్ట్ చేసేసి అక్కడ సుప్రీంకోర్టులో హాజరుపరిచే అవకాశాలు కూడా లేకపోవట్లేదు అనేది న్యూయార్క్ వార్తాపత్రిక కథనం ఇది